జిల్లాలో ఓ ముఠా వేర్వేరు ప్రాంతాల్లో ఇండియా వన్కు చెందిన రెండు ఏటీఎంలను కొల్లగొట్టింది. నగరంలోని వెంకటేశ్వర నగర్ 44వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఏటీఎంను సోమవారం తెల్లవారుజామున సీసీ కెమెరాలను తొలగించి గ్యాస్ కట్టర్తో ఏటీఎం కింది భాగం కోసి 2,48,000 రూపాయలను అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులు సోమవారం ఉదయం గుర్తించి సమాచారం ఇవ్వడంతో కర్నూలు 4వ పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇండియా వన్ సంస్థ జోనల్ ఆపరేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఓర్వకల్లు మండలం నన్నూర్ వద్ద తెల్లవారుజామున 2 గంటల సమయంలో దొంగలు చొరబడి గ్యాస్ కట్టర్ సహాయంతో 2,77,400 రూపాయలు చోరీ చేశారని ఓర్వకల్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. తర్వాత స్థానిక వెంకటేశ్వర నగర్ ఏటీఎంలో 2:25 ప్రవేశించినట్లు గుర్తించిన పోలీసులు 2 చోట్ల ఒకే ముఠ మొత్తం 5,26,200 దోచుకెళ్లినట్లు నిర్ధారణకు వచ్చారు. నేరాలు అనుభవం ఉన్నవారే ఈ చోరీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మొదట నన్నూరు, తర్వాత కర్నూలులో దోచుకున్నట్లు ఓ స్పష్టతకు వచ్చారు. నిందితులు ఉపయోగించిన వాహనం టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాలో నమోదవడంతో దాని ఆధారంగా వారిని గుర్తించే పనిలో పడ్డారు. సీఐలు శ్రీనాథ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులు వచ్చిన టాటా విస్టా వాహనం నంబర్ TN 11A 5989 దీంతో తమిళనాడు ముఠాగా అనుమానిస్తున్నారు. చోరీ తీరును గమనిస్తే అత్యాధునిక సాంకేతిక గ్యాస్ కట్టర్ ఉపయోగించినట్లు భావిస్తున్నారు. నేరానికి పాల్పడిన ముఠాలో 3 కన్నా ఎక్కువ మంది ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కర్నూలు ఫోర్ట్ రూమ్ పరిధిలోని షరీన్ నగర్ నందు నిన్న మార్నింగ్ ఉదయం తెల్లవారుజామున 2:40 సుమారు 2:40 ఇండియా వన్ ఏటీఎంను కొంతమంది గుర్తిన వ్యక్తులు షటర్స్ కట్ చేసి దాంట్లో ఉన్న మిషన్ క్యాష్ ఉండే బాక్స్ని దొంగిలించడం జరిగినది. అందులో 2,48,800 డబ్బులు ఉన్నవి. అతను మేనేజరు కంప్లైంట్ మల్లెడ్డి వెంకటేశ్వర కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.